రెండో కొరింథీయులకు 2:4 మీకు దుఃఖము కలగవల్లని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొని వల్లని నాడు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు రాసితిని. కొరింథి సంఘములో అనేక శరీర క్రియలు చేరినాయని పౌలు గద్దిస్తూ, మీరు శరీరానుసారులుగా ఉన్నారు ఆత్మానుసారులుగా లేరు, ఎదిగిన వారి వలె ఆహారము తినకై ఉన్నారని చెబుతున్నాడు. అపవిత్రత ఆ సంఘములోనికి వచ్చినది కనుక ఎంతో దుఃఖముతో ఆ దైవజనుడు కన్నీళ్లతో వ్రాయుచున్నాడు. పౌలు నిత్యత్వపు ఆత్మల విషయం శ్రద్ధ కలిగి ఉన్నాడు గనుక వారి ఆత్మ ప్రమాదంలో ఉన్నదని కన్నీళ్లు కాచుచున్నాడు. కొంతమంది, అయ్యా మేము కన్నీళ్లతో వ్రాస్తున్నాము అంటారు. హృదయంలోనికి దుఃఖకరమైనది చొచ్చుకొని పోతే కన్నీళ్లు వస్తాయి. ఒక వ్యక్తి ఇలా అన్నాడు, మా తల్లి చనిపోయినప్పుడు కూడా నాకు కన్నీళ్లు రాలేదు, గాని సిలువ దగ్గరకు వచ్చినప్పుడు వరద ప్రవాహము వలె కన్నీళ్లు కారుచున్నవి. యేసు సిలువ, యేసు ప్రేమ అనునని అత్యున్నత ప్రేరణలు. నా రక్షకుడు వీరి కొరకు చనిపోయాడు, గాని వీరది తెలుసుకునుటలేదు. నా రక్షకుడు వీరి కొరకు రక్తము కాచాడు అన్న విషయం వారికి చెప్పాలి. కనికరములతో కూడిన కన్నీళ్లు, ఇతరుల కొరకే ప్రేమతో నిండిన కన్నీళ్లు అనునవి చాలా ప్రశస్తమైన కన్నీళ్లు. నీ బుడ్డిలో ఆ కన్నీళ్లు దాచబడతాయి. కీర్తన 56:8. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికిడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. కీర్తన 126:6. అవును, క్రైస్తవ జీవితంలో కన్నీళ్లు ఉండాలి, లేకపోతే ఏదో పొరపాటు ఉందన్నమాట. నీ చుట్టూ ఉన్న దుస్థితి చూచి నీవు మొర్ర పెడతావు. ఆత్మల కొరకైన కనికరము, ప్రేమ కలిగి భారమైన హృదయముతో ప్రార్థన చేస్తే మనము ముందుకు సాగి నిజమైన ఉజ్జీవాన్ని దేవుడి వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.